హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పసుపును భారతీయ మహిళలు అందానికి వాడుతూ ఉంటారు. దీన్ని రాసుకోవటం వల్ల ముఖంలో కాంతితో పాటు అవాంఛిత రోమాలు రావటం తగ్గుతాయి. అలానే పసుపుని అండర్ఆర్మ్స్ వద్ద వచ్చే హెయిర్ గ్రోత్ను అరికట్టేందుకు కూడా వాడుకోవచ్చు. ఇంకా అప్పర్ లిప్పై పెరిగే అవాంఛిత రోమాలను అడ్డుకునేందుకు కూడా పసుపు అద్భుతంగా సహాయపడుతోంది. ఎందుకంటే పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది అత్యంత సురక్షితమైంది కూడా. మన శరీరంపై ఏర్పడే అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించేందుకు అద్భుతంగా సహాయపడుతోంది పసుపు. అంతటి అద్భుతమైన ఔషధ గుణాలు పసుపులో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే సింపుల్ చిట్కాను వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా ఫాలో అయితే 4 రోజుల్లో మీ శరీరంపై ఏర్పడిన అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా పసుపుని ఉపయోగించి అండర్ఆర్మ్స్ వద్ద, అలాగే ఇంకా మన శరీరంపై ఏర్పడే అవాంఛిత రోమాలను ఏ విధంగా అరికట్టవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఛానల్ వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. దీని ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు ఈ రెమెడీని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ రెమెడీ కోసం మనం ఒక క్లీన్ బౌల్ను తీసుకుని అందులో 2 టీ స్పూన్ల ఆర్గానిక్ పసుపును తీసుకుందాం. మనం ఇంట్లో కూరలకు ఉపయోగించే పసుపు కాకుండా ఈ రెమెడీ కోసం ఆర్గానిక్ పసుపుని ఉపయోగిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా 2 టీ స్పూన్ల పసుపును బౌల్లో యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది పాలు. ఈ రెమెడీ కోసం పచ్చి పాలనే ఉపయోగించండి. 2 నుంచి 3 టీ స్పూన్ల పాలను కూడా యాడ్ చేసి రెండింటినీ బాగా కలుపుకుంటే మంచి థిక్ పేస్ట్ మనకి తయారవుతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మంచి చిక్కటి పేస్ట్ను తయారు చేసుకోవాలి. మరీ ఎక్కువ పాలను యాడ్ చేయకూడదు. అలా చేస్తే ఈ పేస్ట్ అప్లై చేసుకోవటం కొంచెం అనీజీగా ఉంటుంది. ఈ విధంగా ఈ పేస్ట్ను తయారు చేసుకుని హెయిర్ గ్రోత్ ఉన్న అండర్ఆర్మ్స్లో సమానంగా అప్లై చేయాలి. అండర్ఆర్మ్స్ మాత్రమే కాకుండా మీకు శరీరంపై అవాంఛిత రోమాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో ఈ పేస్ట్ను మంచి లేయర్లా అప్లై చేయాలి. ఇక్కడ నేను అప్పర్ లిప్పై అప్లై చేసి చూపిస్తున్నాను. ఈ పేస్ట్ను హెయిర్ గ్రోత్ ఉన్న డైరెక్షన్లోనే అప్లై చేయాలి. పూర్తిగా అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశం మొత్తం ఈ పేస్ట్ను అప్లై చేసిన తర్వాత పేస్ట్ మొత్తం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. ఒక 15-20 నిమిషాల్లో అప్లై చేసిన లేయర్ అనేది పూర్తిగా ఆరిపోతుంది. ఆ తర్వాత ఉతికిన ఒక పాత పొడి బట్టను తీసుకుని హెయిర్ను స్క్రబ్ చేసుకుంటూ హెయిర్ గ్రోత్కు ఆపోజిట్ డైరెక్షన్లో హెయిర్ను తొలగించాల్సి ఉంటుంది. మరీ రఫ్గా కాకుండా నెమ్మదిగా హెయిర్ను రిమూవ్ చేస్తూ ఉంటే ఎలాంటి నొప్పి ఉండదు. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్మూత్గా ప్యాక్ మొత్తాన్ని తీసేయండి. ఈ ఆర్గానిక్ టర్మరిక్ పేస్ట్ను తరచూ వాడటం వల్ల హెయిర్ గ్రోత్ తగ్గటంతో పాటు మళ్ళీ రాకుండా అరికట్టబడుతోంది. ఈ చిట్కాను ఉపయోగించిన మొదటిసారికే మీ అవాంఛిత రోమాలు దాదాపుగా ఓడిపోతాయి. ఇంకా కొద్ద గొప్ప మిగిలిన అవాంఛిత రోమాలను తరువాత 2-3 సార్లు ఉపయోగిస్తే అవి కూడా పూర్తిగా రాలిపోతాయి. వారానికి 2 సార్లు క్రమం తప్పకుండా 4 రోజుల పాటు ఈ చిట్కాను అనుసరించి చూడండి. 4 రోజుల తర్వాత మీ అవాంఛిత రోమాలన్నీ శాశ్వతంగా రాలిపోతాయి. తరువాత వాటి గ్రోత్ కూడా ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా అండర్ఆర్మ్ ఏరియాలో, అలాగే అప్పర్ లిప్పై, ఇంకా మీ శరీరంపై ఎక్కడైనా అవాంఛిత రోమాలు వచ్చాయని దిగులు పడుతున్నారా? అయితే ఈ చిట్కాను ఈరోజు నుంచే ఫాలో చేయటం మొదలుపెట్టండి. రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బ్యూటీ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.